ఫ్రెండ్స్ కిందన కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మా లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగా పొందుకుంటారు హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్త రెసిపీతో వచ్చానండి చికెన్ సూప్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ చిన్న చిన్న వర్షాల టైంలోనే ఇలాగ వేడి వేడి సూప్ చేసుకుంటే బాగుంటుందండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఇది కడిగి చిన్నగా అంటే బోన్లెస్ తీసుకున్నానండి చాలా బాగుంటుంది బోన్లెస్ తోటనే మీరు దీన్ని చక్కగా కడుగు పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్నానండి కడాయి హీట్ అయిపోయింది దీంట్లో 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి దీంట్లో 1/2 స్పూన్ నేను జీలకర్ర వేసానండి ఇప్పుడు ఆ కడిగి పెట్టుకున్న చికెన్ మనం వేసుకుందాం కొద్దిగా ఇది బాగా ఉడకనిద్దాం కొద్దిగా మగ్గుతుంది కదా కలిపి పెట్టుకొని మూత పెట్టుకుందాం దీంట్లో మనం కొద్దిగా వెజిటేబుల్ వేసుకుందామండి కొద్దిగా క్యాప్సికము కొద్దిగా క్యారెట్ కొద్దిగా ఉల్లిపాయలు తీసుకున్నాను వేసుకుంటున్నాను వీటిని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కొద్దిగా వేపుకుందాము కలుపుకుందాం కొద్దిగా అండి బాగా కొద్ది సాల్ట్ వేసుకుందాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి కొద్దిగా మగ్గనిద్దామండి బాగా ఒక బౌల్లో నేను కార్న్ ఫ్లోర్ పౌడర్ తీసుకున్నానండి ఒక 2 స్పూన్లు అది కొద్దిగా ఉండలు లేకుంటే కలిపి పెట్టుకుంటున్నాను వాటర్లో కొద్దిగా గుండా కొద్ది పౌడర్ని మనం కొద్దిగా అంటే ముందుగా కలిపి పెట్టుకుంటే అది ఉండలు చుట్టదు ఇప్పుడు 2 గుడ్లు తీసుకున్నానండి ఈ 2 గుడ్లని కొద్దిగా మనం కలిపి ఒక బౌల్లో ఉంచుకుందాము రెండు గుడ్లు తీసుకున్నాను వీటిని కొద్దిగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ చికెన్ ఈ వెజిటేబుల్ అనేవి బాగా వేగిపోయి కదండి వీటిలో మనం ఒక 2 పెద్ద చెంబులతో నేను 2 వాటర్ వేసానండి మీరు వాటర్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాము ఉడికిపోయిందండి చికెన్ చూడండి ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో తీసుకుందాం పక్కకి పక్క తీసుకున్నానండి వీటిని మనం కొద్దిగా చల్లారి పెట్టుకొని వీటిని మనం ఒక చిన్న చిన్న గుండెలా చేసుకుందాము చిన్న చిన్న పీసెస్లా చేసుకోండి
ఇవి బయట మామూలుగా చేసేవంటే ఉడకబెట్టేసి చేస్తారండి చికెన్, కానీ ఇలా చేసుకుంటే కొద్దిగా తొందరగా అయిపోతుంది మనకి. ఇలా చేసుకున్నానండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను చికెన్ ముక్కల్ని. ఇట్లే మనం ఇప్పుడు ఈ ఉడుకుతున్నాయి కదండి ఈ చికెన్ సూప్లోనే వేసుకుందాము ఈ చికెన్ ముక్కల్ని. వేసి కొద్దిగా సేపు బాయిల్ అన్న వద్దాము. కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటున్నానండి. కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను 2 స్పూన్లు. కొద్దిగా వెనిగర్ వేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. కొద్దిగా జీలకర్ర పొడి వేసుకున్నానండి 1 స్పూను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి కార్న్ ఫ్లోర్ పౌడర్, ఆ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాను. పక్కన మనం పెట్టుకున్నాం కదండి ఎగ్స్, మనం కలిపి పెట్టుకున్నాము 2 ఎగ్స్, వాటిని మేము కలుపుకుంటున్నాను. బాగా ఉడికించుకుందాము కొద్దిగా దగ్గర చిక్కబడేంత వరకు. ఇప్పుడు దీంట్లో కొద్ది కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్ది కరివేపాకు చిన్న గుండుగా కట్ చేసుకున్నానండి, అది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర ఈ వీటి వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి సూప్కి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చాలా కొద్ది సాల్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ తయారైపోయిందండి. ఇప్పుడు మనం ఒక దిన బౌల్లోకి తీసుకుందామండి, సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, దీన్ని తయారు చేయండి. ఇది ఎలాగుందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీన్ని మీరు చక్కగా రెస్టారెంట్లో ఎలా తయారు చేస్తున్నారో అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.